నమస్కారం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గొనెగండ్లలో ప్రధాన రోడ్లు నీటి కుంటలా మారిన వైనం. అధికారులు రోడ్లకు మరమ్మతులు చేయించాలని స్థానికుల డిమాండ్. కర్నూలు జిల్లాలో టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా. నారా లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం. కర్నూలు జిల్లా పోలీస్ కార్యాలయంలోని పెరేడ్ మైదానంలో పోలీస్ ప్రతిభా పురస్కారాలు. విద్యార్థులకు జ్ఞాపిక నగదు పురస్కారాలు అందజేత. కర్నూలు దిశా పోలీస్ స్టేషన్లో దిశ యాప్ డౌన్లోడ్పై అవగాహన సదస్సు. విద్యార్థులతో జిల్లా ఎస్పీ డాక్టర్ పతిరప్ప కాగినెల్లి. యాప్ డౌన్లోడింగ్. గొనెగండలో చిన్నపాటి వర్షానికే ప్రధాన రోడ్డు నీటి కుంటలా తలపిస్తోంది. ప్రధాన రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజ్ లేనందున దుకాణ యజమానులు రోడ్డు కన్నా ఎత్తుగా మట్టిని వేయడం వల్ల వర్షపు నీరు ప్రధాన రోడ్లపైనే పారుతోంది. ఇలా రోడ్డుపై వర్షపు నీరు పారడం వల్ల రోడ్డు నాణ్యత దెబ్బతినే ప్రమాదం ఉంది. పలుమార్లు రోడ్డు భవనాల శాఖ అధికారులకు విన్నవించడం జరిగింది. కానీ సంబంధిత అధికారులు స్పందించడం లేదు. రాకపోకలకు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇప్పటికైనా అధికారులు పాలకులు స్పందించి రోడ్డుకు నాయి బ్రాహ్మణ కాలనీ నుంచి హరిజల కాలనీ వరకు ప్రధాన రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజ్ నిర్మించాలని గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు. తెలుగునాడు విద్యార్థి సమాఖ్య టీఎన్ఎస్ఎఫ్ కర్నూలు జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు రామాంజనేయులు ఆధ్వర్యంలో పదవ తరగతి పరీక్షలు ఇంటర్మీడియట్ పరీక్షలు రద్దు చేసినందుకు గత 2 నెలలుగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు ఫలితమేనని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదవ తరగతి ఇంటర్ పరీక్షల నిర్వహణపై కోర్టు అడిగిన ప్రశ్నలకు ఏపీ ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోయిందన్నారు. పదవ తరగతి ఇంటర్ విద్యార్థుల ప్రాణాలు కాపాడడం కోసం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సుదీర్ఘమైన పోరాటంతో విజయం సాధించారని ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రామాంజనేయులు తెలుగునాడు విద్యార్థి సమైక్య కర్నూలు పార్లమెంట్ అధ్యక్షులు. ఈరోజు తెలుగునాడు విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో శ్రీ స్థానిక ఇంటర్ విగ్రహం నందు తెలుగునాడు విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో శ్రీ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. గత 2 నెలల నుంచి కరోనా కష్టకాలంలో కరోనా విపత్కర సమయంలో ఈ పదవ తరగతి పరీక్షలు అలాగే ఇంటర్మీడియట్ పరీక్షలు రద్దు చేయాలని చెప్పేసి గత 2 నెలల కాలం నుండి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో అలాగే తెలంగాణ విద్యార్థి సమాఖ్య టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేశాము. ఈ కార్యక్రమం ఉద్దేశించి మేమే ముఖ్యంగా 10వ తరగతి పరీక్షలు అలాగే ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలి, అలాగే ఈ కరోనా విపత్కర సమయంలో ఈ ఎగ్జామ్స్ రద్దు చేసి ఈ జేఈఎన్ ఎగ్జామ్స్ను అలాగే ఎంసెట్ ఎగ్జామ్స్ను అలాగే నీట్ ఎగ్జామ్స్ను అన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్కు విద్యార్థులకు అవకాశం ఇస్తే వాళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ సన్నద్ధమయ్యి పూర్తి స్థాయిగా మానసికంగా ఒత్తిడి లేకుండా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ను సన్నద్ధం అవుతారని చెప్పేసి అలాగే ఒక నూతన అకాడమిక్ ఇయర్ను స్టార్ట్ చేయొచ్చు అని చెప్పేసి తెలంగాణ విద్యార్థి సమాఖ్య తరఫున కోరడం. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎగ్జామ్స్ 10వ తరగతి ఇంటర్ ఎగ్జామ్స్ పెడదామంటే పెడదామని చెప్పేసి మొండిగటంగా చేస్తూ అలా 2 నెలల కాలం ఇది చేశారు. కానీ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఏదైతే 2 నెలల కాలం నుంచి జూమ్ సమావేశాలు ఏర్పాటు చేసి విద్యార్థుల తల్లిదండ్రులతో అలాగే న్యాయ నిపుణులతో అందరితో ఒక సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళ నుంచి అభిప్రాయాలు సేకరణ చేసి ఒక రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించారు. ఇటువంటి కరోనా పరిస్థితుల్లో ఎగ్జామ్స్ చేయడం అనేది చాలా ప్రమాదకరమైన దృశ్యం, కాబట్టి ఎగ్జామ్స్ రద్దు చేసి పిల్లల్ని ఆరోగ్యంగా కొద్దిగా చూసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి తెలియజేసినా కూడా ఎన్నో లేఖలు రాసినా పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం కేవలం పరీక్షలు నిర్వహిస్తామని చెప్పేసి గడ్డపదంగా చెప్పడం జరిగింది. కానీ ఇవాళ సుప్రీంకోర్టు ఎగ్జామ్స్ను ఏ విధంగా నడుపుతారు, అలాగే ఎటువంటి సమీక్షలు తీసుకున్నారు, అలాగే ఎటువంటి పరిస్థితుల్లో మీరు ఎగ్జామ్స్ నడపాలనుకుంటున్నారని మీరు ఒక రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరితే అందులో దాదాపు 20 మందితో ఒక రూమ్ నుంచి ఒక 20 మందితో ఎగ్జామ్స్ నడుపుతామని చెప్పేసి ఒక నిర్లక్ష్య వైఖరిగా తెలియజేస్తూ అసలు ఎటువంటి పరిస్థితి ఎటువంటి కూడా క్లియర్గా తీసుకోకుండా స్టాండ్ తీసుకోకుండా విద్యార్థుల ఆరోగ్యం పట్ల ఎటువంటి స్టాండ్ తీసుకోకుండా ఒక మూర్ఖంగా నారా లోకేష్ గారు లేఖ రాశారన్న ముఖ్య ఉద్దేశంతోనే ఆయన మీద కక్ష సాధింపు చర్యగానే విద్యార్థుల మీద ఇలా ఎగ్జామ్స్ నేను చేయాలని చెప్పేసి చేశారు. కాబట్టి తెలంగాణ విద్యార్థి సమాఖ్య తరఫున గత 2 నెలల కాలం నుంచి అనేక కార్యక్రమాలు చేశాం. ఎంఆర్ఓ ఆఫీస్ ముట్టడీలు, అలాగే కలెక్టరేట్ ద్వారా నిరసనలు, ధర్నాలు, అలాగే మెమరేటం ఇచ్చి తర్వాత అలాగే ఎంతోమంది విద్యార్థులతో వాళ్ళని సమీక్షించి వాళ్ళ నుంచి అభిప్రాయాలు సేకరణ చేసి ఎన్నో కార్యక్రమాలు చేశాం. కాబట్టి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ పరీక్ష రద్దు చేసిందంటే కేవలం తెలంగాణ విద్యార్థి సమాఖ్య అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారి కృషినే ఉంది. అందుకే ప్రతి ఒక్కరు తెలుగుదేశం పార్టీ నుంచి, తెలుగుదేశం విద్యార్థి విభాగం నుంచి చాలామంది విద్యార్థులు, 10వ తరగతి విద్యార్థులు, ఇంటర్ విద్యార్థులు స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ వోట్ ఆఫ్ థ్యాంక్స్ను తెలియజేస్తున్నారు. అందరితో లేకపోతే లొకేషన్ దానికి అందరూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క నియోజకవర్గంలో, ప్రతి ఒక్క పార్లమెంటులో లొకేషన్ గారి పాలాభిషేకాలు చేస్తున్నారు పెద్ద ఎత్తున. కాబట్టి ఖచ్చితంగా ఒక ప్రతి ఒక్క విద్యార్థికి అండగా ఉంటుంది తెలుగుదేశం పార్టీ అండగా విద్యార్థి సంఘం. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థులు కూడా ఎటువంటి ఏదైనా ఉన్నా కూడా మా తెలుగునాడు విద్యార్థి సమాఖ్య టీఎన్ఎస్ఎఫ్ తెలియజేయండి. ఖచ్చితంగా టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ప్రతి ఒక్క విద్యార్థికి అండగా ఉండేందుకు ప్రతి ఒక్క కార్యక్రమం మేము చేపట్టడం జరుగుతుంది. కాబట్టి రామాంజనేయులు, తెలుగునాడు విద్యార్థి సమాఖ్య, కర్నూలు పార్లమెంట్ అధ్యక్షులు. అంగన్వాడీ కేంద్రాల్లో కనీస వసతులు కల్పించకుండా అంగన్వాడీ టీచర్లు ఆయా దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం చూపకముందే జాతీయ నూతన విద్యా విధానం 2020 పథకాన్ని అమలు చేయడం సరైంది కాదని, నూతన విద్యా విధానం అమలును తక్షణమే ఉపసంహరించుకోవాలని ఏఐటీయూసీ మండల అధ్యక్షులు ఎం నరసరావు, ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ మండల అధ్యక్ష కార్యదర్శులు బిఎం సరస్వతి, ఎం శ్రీదేవులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్త ధర్నాలో భాగంగా అంగన్వాడీ కార్యకర్తలు స్థానిక సిపిఐ కార్యాలయం నుంచి నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించి అనంతరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి నాయకులు మాట్లాడుతూ జాతీయ నూతన విద్యా విధానం అమలు పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పునరాలోచన చేయాలని కోరారు. ప్రధానంగా అంగన్వాడీ కేంద్రాలను ప్రాథమిక పాఠశాలనందు విలీనం చేయాలనే ఆలోచన సరైంది కాదని వారు తెలిపారు. అంగన్వాడీ కార్యకర్తలు ఇప్పటికే పాలక ప్రభుత్వాలు అవలంబిస్తున్న వ్యతిరేక విధానాల పట్ల నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ విరమించుకోవాలి. అంగన్వాడీ కేంద్రాల్లో జాతీయ నూతన విద్యా విధానాన్ని అమలును వెంటనే విరమించుకోవాలి. అంగన్వాడీ కేంద్రాల్లో నూతన విద్యా విధానాన్ని వెంటనే విరమించుకోవాలి. అంగన్వాడీ కేంద్రాల్లో నూతన విద్యా విధానాన్ని వెంటనే వర్తింపచేయాలి. అంగన్వాడీ కార్యకర్తలకు సంక్షేమ పథకాలన్నింటినీ వెంటనే వర్తింపచేయాలి. అంగన్వాడీ కార్యకర్తలకు సంక్షేమ పథకాలను వెంటనే వర్తింపచేయాలి. అంగన్వాడీ కార్యకర్తలకు సంక్షేమ పథకాలను వెంటనే ఏఐటీయూసీ
అంగన్వాడీ కార్యకర్తలకు సంక్షేమ పథకాలను వెంటనే వర్తింప చేయాలి అంగన్వాడీ కార్యకర్తలకు సంక్షేమ పథకాలను వెంటనే విరమించుకోవాలి అంగన్వాడీ కేంద్రాల్లో జాతీయ నూతన విద్యా విధానాన్ని వెంటనే విరమించుకోవాలి అంగన్వాడీ కేంద్రాల్లో నూతన విద్యా విధానాన్ని వెంటనే విరమించుకోవాలి అంగన్వాడీ కేంద్రాల్లో నూతన విద్యా విధానాన్ని వెంటనే యాఐటియుసి ఓ వివాహిత బ్రతికి ఉండగానే చనిపోయినట్లుగా రికార్డుల్లోకి ఎక్కిన సంఘటన చిలకలూరుపేట మండలం పోతవరంలో జరిగింది. దీంతో రేషన్ కార్డు తీసుకునేందుకు కూడా ఆమె అవకాశం కోల్పోయింది. పోతవరం గ్రామానికి చెందిన షేక్ కరీమున్కు ఇటీవలనే వివాహమైంది. కొత్త రేషన్ కార్డు తీసుకోవడానికి గ్రామ సచివాలయానికి వెళ్లగా ఆమె మరణించినట్లు రికార్డులు చెబుతున్నాయి. సంవత్సర కాలం నుండి ఆమె కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా తామేమీ చేయలేమంటూ అధికారులు చేతరెత్తేయడంతో హ్యూమన్ రైట్ అధ్యక్షులు మునాఫ్ను నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యాన్ని ఆమె సంప్రదించి న్యాయం చేయాలంటూ వేడుకున్నారు. ఈ మేరకు వారు ఉన్నతాధికారులను సంప్రదించి తగిన సాయం చేయనున్నట్లు తెలిపారు. స్థానిక నవతరం పార్టీ కార్యాలయంలో వారు విషయాన్ని పాత్రికేయులకు వివరించారు. మాది పోతవరం అండి. నా పేరు కరీమున్, షేక్ కరీమున్ అండి. వాలంటీర్ గారు ఇద్దరు కలిసి నాది చనిపోయినట్టు డిలీట్ ఆప్షన్ చూపిస్తుందని చెప్పి చెప్తున్నారు. నాకు పెళ్ళయింది కాబట్టి చిలుకలూరుపేటకి మార్చుకోవాలని చెప్పి నేను వాలంటీర్కి చెప్పాను. ఆ వాలంటీర్ నాకు గట్టి రిజిస్ట్రేషన్ చేశాడు, డిలీట్ చేశాడు. ఇప్పుడు ఎన్ని చోట్ల ఎన్ని ఆఫీసు చుట్టూ తిరిగినా వాళ్ళు చేయట్లేదు కాబట్టి అన్నయ్య వాళ్ళ తరఫున నుంచి మాట్లాడమని చెప్పి ఈ అమ్మాయి పోతవరం గ్రామానికి చెందింది. ఈ అమ్మాయి బతికుండగానే చనిపోయినట్లు మన యొక్క గవర్నమెంట్ ఆధారాలు చూపిస్తున్నాయి. దాన్ని చేసినటువంటి విఆర్ఓ, విఆర్ఏ, ఎంఆర్ఓ వీళ్ళందరూ దానికి బాధ్యులు. వాళ్ళు 10 మందిని కలిసినా కూడా ఆఫీసర్స్ని ఎవరు ఇప్పటి వరకు న్యాయం చేయలేకపోయారు. అంటే ఇలా చూస్తే మన వ్యవస్థ ఎక్కడిదాకా వెళ్తుంది? దీన్ని ప్రతి ఒక్కళ్ళు ఖండించాలి. ఇలా తప్పు చేస్తున్నటువంటి అందరినీ శిక్షలు పడే విధంగా మనం ముందుకెళ్లాలని చెప్పి ఆశిస్తున్నాం. చిలకలూరుపేట మండలంలో పోతవరం అనేటువంటి గ్రామానికి సంబంధించినటువంటి ఈవిడ పేరు కరీమున్. కరీమున్ను మరి కొత్త బియ్యం కార్డు కోసం అప్లై చేసుకుంది. కరీమున్ను మరి కొత్త బియ్యం కార్డు కోసం అప్లై చేసుకుంటే అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ లాగిన్లో ఆవిడ చనిపోయినట్లుగా చూపించడం అనేది జరుగుతూ ఉంది. మరి అధికారుల చుట్టూ 1 సంవత్సరం పాటు తిరుగుతూ ఉన్నారు వీళ్ళు. తిరుగుతూ ఉన్నప్పటికీ చిలకలూరుపేట ఎంఆర్ఓ కానీ లేకపోతే మిగతా విఆర్ఓలు కానీ వీళ్ళు ఎవరు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి, వాళ్ళు చేసినటువంటి తప్పును కూడా సరి చేసుకోలేనటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉండటం అనేది నిజంగా సిగ్గుచేటైనటువంటి విషయం. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ చాలా గొప్పగా ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది వాలంటీర్ చేసినటువంటి తప్పిదం. బతుకున్న మనిషిని చచ్చిపోయిన మనిషిగా ఏ విధంగా చూపిస్తారో మరి దానికి మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. చిలకలూరుపేట మండల తహసీల్దార్ గారు దీని మీద ఖచ్చితంగా స్పందించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా సరిచేయాలి. మరి చిలకలూరుపేట ఎమ్మెల్యే గారు మరి జగనన్న దీవెన రజనమ్మ పాలన అని చెప్పి ఎప్పుడు చెప్తూ ఉంటారు. మరి రజనమ్మ గారి పాలనలో మరి ఒక మహిళకి మరి ఈ విధంగా జరిగితే మరి ఎమ్మెల్యే గారు పట్టించుకోలేనటువంటి స్థితిలో మరి వాళ్ళు ఉండటం అనేది చాలా బాధ కలిగించేటువంటి అంశం. అంటే వాస్తవంగా వారం రోజుల నుంచి పుట్టినరోజు వేడుకల్లో వాళ్ళంతా బిజీగా ఉన్నారు. మరి ఒక రకంగా మీరు బిజీ అయిపోయింది కాబట్టి ఇప్పుడైనా సరే మరి అధికారులు కానీ ఎమ్మెల్యే గారు కానీ మరి ఎంఆర్ఓ గారు కానీ వీళ్ళే ఇప్పటికైనా సరే పట్టించుకొని మరి బతికున్నామని చచ్చిపోయినట్టుగా రికార్డులో చూపిస్తూ ఉన్నటువంటి విషయాన్ని సరిచేసి మరి ఆమె పేరుతో కొత్త రేషన్ కార్డు ఇవ్వాలని చెప్పి ఇవ్వకపోతే మరి 28వ తారీఖు సోమవారం రోజు చిలకలూరుపేట తహసీల్దార్ కార్యాలయం దగ్గర పెద్ద ఎత్తున మరి అందరినీ కలుపుకొని బాధితురాలకి అండగా నిలబడి ఒక నిరసన కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి మరి ముందస్తుగా మీరు సరి చేస్తారని చెప్పి 2 రోజుల పాటు మీకు టైం ఇస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ విషయం చాలా సీరియస్గా తీసుకుంటాం. ఎందుకంటే ఉన్నతాధికారులు అట్లానే అందరి మీద కూడా అవసరమైతే కోర్టుకు వెళ్ళైనా సరే బాధితురాలకి న్యాయం చేయడానికి మేమందరం కూడా అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. భారతదేశానికి అన్నం పెట్టి దేశ భవిష్యత్తును కాపాడడానికి ఢిల్లీలో రైతులు పోరాడుతున్నారని సిపిఐ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎం జగదీష్, మండల కార్యదర్శి శివశంకర్లు అన్నారు. రైతులు ఢిల్లీలో రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలని కోరుతూ చేపట్టిన ఆందోళన నేటికి 7 నెలలు పూర్తయిన సందర్భంగా వారికి మద్దతుగా స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
దేశంలో పేదలకు అన్నం దొరకకుండా కార్పొరేట్ శక్తులతో చేతులు కలిపి నూతన వ్యవసాయ చట్టాలు తీసుకురావడం జరిగిందని, ఈ చట్టాల ద్వారా రైతుకు భూమిపై హక్కులు కోల్పోయి స్వేచ్ఛగా పంటలు పండించే హక్కులు కోల్పోయి కార్పొరేట్ శక్తులు చెప్పుచేతల్లో ఉంటుందని, దీని ద్వారా పంట పండించే హక్కు అమ్ముకునే హక్కును రైతులు కోల్పోతారని, అందువల్ల ఈ చట్టాలు రద్దు చేయాలని 7 నెలలుగా ఆందోళన చేస్తున్నారని, ఈ చట్టాలు రద్దయ్యేంత వరకు రైతు పోరాటం ఆగదని అన్నారు. ఇరవై ఉపసంహరించుకోవాలని, కేరళ తరహా రుణ విమోచన చట్టాన్ని తీసుకొని రావాలని, విశాఖ ఉక్కు పరిశ్రమలు ప్రైవేట్ రంగం చేయకోకుండా ప్రభుత్వమే బాధ్యత తీసుకొని దీన్ని నడపాలని ఈ అంశాలపైన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం. విజయవాడలో ఎస్ఎఫ్ఐ డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో బహిరంగ చదువులతో నిరసన జరిగింది. ఈ సందర్భంగా డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఎం సూర్యారావు ఆధ్వర్యంలో నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు. డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 18వ తేదీన 10,143 పోస్టులకి జాబ్ క్యాలెండర్ ప్రకటించింది. ఇందులో 9381 పోస్టులు కేవలం వైద్య శాఖ, యూనివర్సిటీలు బ్యాక్లాగ్ పోస్టులు మాత్రమే ఉన్నాయి. నిజంగా ప్రిపేర్ అవుతున్న ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులకు కానీ, డిఎస్సీకి కానీ, గ్రూప్స్ కానీ ఈ క్యాలెండర్లో పోస్టులు లేవు. ఈరోజు క్యాలెండర్ ప్రకటించిన రోజే ఆర్థిక శాఖ ముఖ్యమంత్రి గారికి వివరించింది, ఈ రాష్ట్రంలో 2,35,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పింది. అలాగే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా 77,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పి ఆర్థిక శాఖ చెప్పిన లెక్కలు ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నాయి. ఇదిగో మీ ప్రభుత్వమే చెప్పింది మొత్తం 3,00,000 పోస్టులు పైగా ఈ రాష్ట్రంలో ఖాళీగా ఉన్నాయని. ముఖ్యమంత్రి గారు, నేను అధికారం చేపడితే ప్రతి ఏడాది జనవరి నాటికి జాబ్ క్యాలెండరు బీఎస్సీ ఇస్తానని చెప్పి మీరు హామీ ఇస్తున్నారు, కానీ 2.5 సంవత్సరాల తర్వాత మీరు ఇచ్చిన క్యాలెండర్లో కేవలం 10,143 పోస్టులు మాత్రమే ఉన్నాయి. ఇందులో కూడా యూనివర్సిటీలు, వైద్య శాఖ పోస్టులు ఉన్నాయి తప్ప నిజంగా 6,00,000 మంది ప్రిపేర్ అవుతున్న ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు 450 మాత్రమే ఇచ్చారు. 6,500 పోస్టులు ఖాళీగా ఉంటే 450 ఇవ్వడం అనేది నిరుద్యోగులు మోసం చేయడం అవుతుంది. 25,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఈ పోస్టులు కూడా భర్తీ చేయడం లేదు. గ్రూప్ 1, 2 కలిపి కేవలం 36 పోస్టులే ఇచ్చారు. 5,000 పోస్టులు ఖాళీగా ఉంటే వాటిని భర్తీ చేయడం లేదు. కానీ ముఖ్యమంత్రి గారు ప్రకటించిన విధంగా 6,500 ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు, 25,000 టీచర్ పోస్టులు, అలాగే గ్రూప్ 1, 2 కలిపి 5,000 పోస్టులు మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఖాళీగా ఉన్న 3,00,000 పోస్టుల్ని భర్తీ చేయాలని చెప్పి మేము గత 4-5 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియజేస్తున్నాం. ప్రభుత్వం నుంచి ఎప్పటికీ ఎలాంటి కదలిక కనిపించడం లేదు. ప్రభుత్వం నుంచి కానీ కదలిక రాకపోతే ఎప్పటికే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. అవసరమైతే 30వ తేదీన జరిగే క్యాబినెట్కి కూడా నిరుద్యోగులు పిలిపిస్తే క్యాబినెట్ దగ్గరికి కూడా వెళ్ళి ఆ రకంగా మా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. ప్రభుత్వం స్పందించకపోతే ఆ జరగబోయే పరిణామాలకి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సిందిగా హెచ్చరిస్తున్నాం. కర్నూలు జిల్లా పోలీస్ కార్యాలయంలోని పెరేడ్ మైదానంలో పోలీస్ ప్రతిభా పురస్కారాలు 2020 కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. నీట్, జేఈఈలలో మంచి ర్యాంక్ సాధించిన పోలీస్ సిబ్బంది కుటుంబాల పిల్లలకు ఒక్కొక్కరికి ప్రోత్సాహకంగా 50,000 నగదును జిల్లా ఎస్పీ అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, క్రింది స్థాయి పోలీస్ సిబ్బంది పిల్లలే మంచి ర్యాంకులు సాధించడం అభినందనీయమని అన్నారు. 2020 అకాడమిక్ ఇయర్ మెడిసిన్ ఇంజనీరింగ్లలో మంచి ర్యాంక్ సాధించిన విద్యార్థులకు జ్ఞాపిక నగదు పురస్కారాలు అందజేశారు.
మేడం చూడండి ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, ఇక్కడ నేను ఈ 20 మంది పేర్లు చూస్తే అందరూ ఐదర్ బీసీ ఆర్ హెడ్ కానిస్టేబుల్. దానికి నా పై ర్యాంక్ ఆఫీసర్స్ ఎవరు లేదు. అంటే దీంట్లో అర్థమయ్యేది ఏమంటే, కింద స్థాయి సిబ్బంది ఎంత కష్టపడి పనిచేస్తున్నారో అంత మంచి ఫలితం వాళ్ళ పిల్లలకి ఉంటుందని దీని ముఖ్యన మనకు అర్థమవుతుంది. అందరూ ఎస్సీ ఎస్సీ ఏఆర్బీసీ ఏఆర్బీసీ. సో ఒక్క ఏఎస్ఐ ర్యాంక్ అండ్ అబో, ఒక డిఎస్పీ కూతురు కొడుకు కానీ, ఒక సిఐ కూతురు కానీ కొడుకు కానీ, అడిషనల్ ఎస్పీలు ఏఎస్ఐలు ఎవరు లేదు. దీనివల్ల అర్థమవుతుంది ఏమంటే, అంటే వాళ్ళు కష్టపడట్లేదు అనట్లేదు, ఎకనామికలీ కొంచెము ఇబ్బంది ఉన్నా కూడా మీరు మీ పిల్లలకి ఎంత మంచి ఒక ఎడ్యుకేషన్ ఇచ్చారని ఈ ముఖ్యం మనకు అర్థమవుతుంది. అంటే లెసర్ ద కంఫర్ట్ స్టూడెంట్ హార్డ్షిప్ ఈజ్ మోర్ ది విల్ గెట్ ఎ బెటర్ రిజల్ట్. ఎందుకంటే మేము కూడా చాలా పేదరిక ఫ్యామిలీ నుంచి పుట్టి కష్టంలో చదివి వచ్చాను కాబట్టి మాకు అర్థమవుతుంది, పిల్లలకి ఎంత కంఫర్ట్ ఎక్కువ ఇస్తామో అంత రిజల్ట్ తగ్గుతుంది. ఇట్స్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్. ద మోర్ యూ గివ్ దెమ్ ఎ స్మార్ట్ ఫోన్, మోర్ మీరు కంఫర్టు, మీరు బైకులు, మీరు అది ఇస్తే పిల్లల రిజల్ట్ కూడా ఎలాగుంటుందని ఒక ఉదాహరణ ఈ ర్యాంక్ బట్టి మేము చెప్పగలుగుతాము. ఐ మే నాట్ బి కరెక్ట్ ఆల్సో, దీన్ని ఇంకోది అర్థం చేసుకోకుండా అంతే పై ఆఫీసర్ పిల్లలు బాగా చదువు అని అర్థం చేసుకోకుండా నా దగ్గర ఉన్న 20 మంది డాటా బట్టి నేను చెప్పగలుగుతాను. కాబట్టి మీరు ఎంత కష్టపడి పనిచేస్తున్నారో అంత ఫలితం మా పిల్లలు ముఖ్యంగా మాకు దొరుకుతుందని ఈ ఒక్క ఉద్దేశంతో నేను చెప్తున్నాను. ఇది చూస్తే ఇంకోటి మాకు బాధకరమైన విషయం ఏమంటే, ఇప్పుడు ఏఆర్పిసీ నలుగురు ఏఆర్పిసీ ఉన్నారు 20 మంది పిల్లల పేరెంట్స్. అంటే పిల్లలు ఫస్ట్ ఇయర్ మెడికల్లో ఐఐటి వచ్చినా ఇంకా ప్రమోషన్ లేదు,
ఇంకా ఏఆర్పిసిగానే కొనసాగుతున్నారు. చూడండి డిపార్ట్మెంట్ ఎలా ఉంది మనది. సర్వీస్కి జాయిన్ అయ్యి పిల్లలు పుట్టి పిల్లలు ఫస్ట్ ఇయర్ మెడికల్లో ఐఐటికి వచ్చినా ఇంకా ఏఆర్పిసిగా ఉన్నారంటే నిజంగా మేము ఆలోచించాలి. ప్రమోషన్లు ఎక్కడ మనము సరిగా ఇవ్వలేకపోతున్నాము, ఏమైనా సమస్యలు ఉన్నాయా, నిజంగా ఇది అందరూ మనం కూర్చొని ఆలోచించాల్సిన విషయం. కనిష్టం ఈ పిల్లలు మెడికల్ కానీ ఇంజనీరింగ్ ఫస్ట్ స్టాండర్డ్కి వచ్చే లోపల అట్లీస్ట్ హెడ్ కానిస్టేబుల్స్ కానీ ఏఎస్ఐ కానీ వచ్చి ఉంటే వాళ్ళు కూడా కొంచెం శాలరీ పెరిగి లేదా ఉద్యోగంలో బాధ్యత పెరిగి పిల్లలు కూడా ఇంకా బాగా చూసుకున్నప్పుడు ఒక అభిప్రాయం ఈ రిజల్ట్ ముఖ్యమైన మాకు అర్థమవుతుంది. సో ఇప్పుడు మాట్లాడిన అందరూ చెప్పారు ఎక్కడ లేని విధంగా కర్నూలు జిల్లాలో కార్యక్రమం చేపడుతున్నామని. ఈ కర్నూలు జిల్లా అవసరము, ఎందుకంటే రాయలసీమలో ఒక ముఖద్వారం ఇది. తర్వాత ఇక్కడ మనం చేపడుతున్న కార్యక్రమం మేము స్వయంగా డబ్బులు ఖర్చు పెట్టి చేస్తున్న కార్యక్రమాలు ఏమి కాదు. మీకల్ల వస్తున్న వెల్ఫేర్ అమౌంట్లోనే ఖర్చు పెడుతున్నాము. నేను నా శాలరీ నుంచి కానీ, గౌతమి శాలరీ నుంచి కానీ, ఎవరి శాలరీ నుంచి మేమేం ఖర్చు పెట్టట్లేదు. ఇక్కడ మీకున్న అమౌంటు, మీకున్న డబ్బులు ఏముందో, పోలీస్ వెల్ఫేర్ కోసం ఏముందో ఆ డబ్బులు మాత్రమే ఖర్చు పెడుతున్నాం తప్ప ఇక్కడ వేరే దానికి దేని కూడా ఆస్కారం లేదు. కొన్ని ఈ అంబులెన్స్ అని ఇలాంటిది కార్యక్రమం ఏమేమి చెప్పటము అది కలెక్టరేట్ నుంచి. ఈ అంబులెన్స్ గురించి చెప్పాలంటే 25 లక్షలు డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ కింద గౌరవనీయ పనగానపల్లి ఎమ్మెల్యే గారు చొరవతో కలెక్టర్ గారు శాంక్షన్ చేస్తూ పోలీస్ ఏ జిల్లాలో కూడా లేదు. అది కూడా బేసిక్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ అనమాట. 25 లక్షల సుసజ్జిత ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ కంటెంట్ ఇన్ దట్. ఏ జిల్లాలో కూడా లేదు. నేను చెప్పాలంటే కర్నూలు ఇస్ ద ఫస్ట్ డిస్ట్రిక్ట్ టు హ్యావ్ ఫుల్ ఫ్లెజ్డ్ అంబులెన్స్ ఫర్ ద పోలీస్ పర్సనల్. సో ఇలాంటి కొన్ని కార్యక్రమాలు వినూతనంగా మనము ఆలోచించి చేస్తున్నాము కాబట్టి ఇది సాధ్యమవుతుంది. ఈ కార్యక్రమం చేపడుతున్న లాస్ట్ టైం కూడా చెప్పినట్టు మనం ఇస్తున్న ఈ అమౌంట్ 50,000 కానీ 1 లక్షలు ఏముందో అనుకున్నాము. ఇది 50,000 ఇప్పుడు ఏమి ఇస్తున్నాము. ఇట్స్ అ స్మాల్ సపోర్ట్ ఫ్రమ్ మై సైడ్ అంట. మీరు మీకు తెలుసు ఒక మెడికల్ కానీ ఇంజనీరింగ్ చదవాలంటే లక్ష లక్షల ఫీజు ఉంటుంది. 5 సంవత్సరం మెడికల్ కంప్లీట్ చేసి బయట రావాలంటే దాదాపు 10 లక్షల వరకు మెడికల్ ఖర్చులు ఉంటాయి. కాబట్టి మనం ఇస్తున్న 50,000 ఉంది. ఇట్స్ వెరీ స్మాల్ అమౌంట్ ఫర్ యూ పీపుల్. బట్ ఏదైనా పోలీస్ నుంచి కూడా కొంచెం సపోర్ట్ అని మీకు అందితే ఖచ్చితంగా ఈ ఫీజు కానీ ఏదో ఒక పెద్ద రిలాక్స్ మీకు కూడా ఒక కొంచెం నెమ్మదిగా ఉంటుంది. కాబట్టి మనకున్న ఒక ఫైనాన్షియల్ లిమిట్స్లోనే మనము 10 లక్షలు ఇవ్వాలనుకుంటే ఇవ్వలేము. ఎందుకంటే ఒక లిమిట్ ఉంటుంది మనకి. వస్తున్న ఆదాయం ఏంటి, తర్వాత ఇక్కడ ఎంతమంది క్లియర్ అవుతున్నారు అది చూసుకొని మనం ఫైనల్గా ఒక విద్యార్థికి ఒక స్టూడెంట్స్కి 50,000 చొప్పున డైరెక్ట్ చెక్ ద్వారా ఇవ్వాలనుకున్న ముందు కొంతమంది స్టూడెంట్స్కి అకౌంట్ లేదని చెప్పిన తర్వాత డైరెక్ట్గా క్యాష్ ద్వారానే వెంటనే స్టూడెంట్ చేతికి డబ్బులు ఇస్తే ఆయనకి కావాల్సిన ఇంజనీరింగ్ పరికరాలు ఏమైనా కావాలన్నా, బీటెక్ స్టూడెంట్స్కి మెడికల్ కాలేజీలో ఏమైనా బుక్స్ అని ఏమైనా కావాలన్నా ఇమీడియట్లీ క్లాసులు స్టార్ట్ అయినాయి. కాబట్టి దయచేసి పిల్లలకి ఇచ్చిన డబ్బులు పేరెంట్స్ ఎవరు వాడుకోవద్దు. వాళ్ళ చేతిలో మేము ఇస్తున్నాము, పేరెంట్స్కి ఇవ్వట్లేదు. వీఆర్ గివింగ్ డైరెక్ట్లీ టు ద స్టూడెంట్స్. కాబట్టి వాళ్ళకి ఇచ్చిన అమౌంట్ను ఇది ఒక సదుపయోగం అవుతుందనే ఉద్దేశంతో అందరికీ పిల్లలకి ఒక 50,000 చొప్పున 20 మందికి దాదాపు 10 లక్షలు ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఈ అవార్డు తీసుకున్న స్టూడెంట్స్ మీద పెద్ద బాధ్యత ఉంటుంది, రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది. ఏమంటే మీరు నెక్స్ట్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉద్యోగంలో చేరిన తర్వాత పోలీస్ ఫ్యామిలీ సభ్యుల కోసం మీరు ఆలోచించి వెల్ఫేర్ కోసం మీ వైపు నుంచి ఏమైనా కాంట్రిబ్యూషన్ చేయాలనుకున్నా ఇప్పుడు కాదు. మీరు ఒక స్థాయికి ఎదిగి మంచిగా మీరు సెటిల్ అయిన తర్వాత అప్పుడు మేము కర్నూలు జిల్లా ఎస్పీ దగ్గర 50,000 మేము డబ్బులు తీసుకున్నాము, ఈరోజు నేను కర్నూలు పోలీసులకి 10 లక్షలు సహాయం చేసే పరిస్థితులు ఉన్నామనుకోండి. అప్పుడు వచ్చి ఉన్న ఎస్పీకి మీ చేతుల నుంచి ఏమైనా సహాయం చేస్తే ఇంకా 20 మంది విద్యార్థులకు మీ వల్ల ఇలాంటి స్కాలర్షిప్ ఇవ్వడానికి సహాయం అవుతుంది. సొసైటీ నుంచి మీరు ఏం తీసుకున్నారో గివ్ ఇట్ బ్యాక్ టు ద సొసైటీ. ఇప్పుడు కాదు, మీరు స్థిరపడి మీ పేరెంట్స్ను ఆరోగ్యం బాగా చూసుకొని మీరు ఒక మంచి స్థాయికి వచ్చిన తర్వాత ఎప్పుడైనా మాకు గుర్తుకు వస్తే మేము ఇచ్చిన సర్టిఫికేటు ఈ మొమెంట్ ఎప్పుడైనా మీరు పెళ్ళి చేసుకొని పిల్లలు అయిన తర్వాత మీ పిల్లలు కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడైనా మీకు గుర్తుకొస్తే ఆ రోజు వచ్చి కర్నూలు ఎస్పీ గారిని కలిసి ఎస్పీ గారి చేతి ఏదో పోలీస్ వెల్ఫేర్ కోసం మీరు సహాయం చేయండి అని ఏదో ఒక చిన్న సహాయం చేస్తే అప్పుడు ఉన్న పిల్లలకి సహాయం చేసే విధంగా ఒక ఆలోచన కూడా మిమ్మల్ని వస్తే ఐ విల్ బి ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ టు అచీవ్ దిస్ ఫీల్ అనమాట. ఎందుకంటే ఈ మధ్య కాలంలో రిటైర్డ్ డిఎస్పీలు ఈ జిల్లాలో సెటిల్ అయిన రిటైర్డ్ డిఎస్పీలు నాకు వచ్చి కలిసి 1 లక్ష రూపాయలు వాళ్ళు స్వయంగా కలెక్ట్ చేసి
కోవిడ్ బాధిత పోలీస్ సిబ్బందికి ఏమైనా హెల్ప్ చేయాలంటే సార్, మేమంతా కలిపి 100,000 రూపాయలు మీ చేతులకు ఇస్తున్నాము, మీరు పోలీసుకి వెల్ఫేర్ కోసం కోవిడ్ బాధితుల కోసం ఏమైనా సహాయం చేయండి అని రిటైర్డ్ అయిన ఒక 7-8 మెంబర్ డిఎస్పీ గారు వచ్చి నా చేతికి 100,000 రూపాయలు ఇచ్చినప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది. రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా పాపం వాళ్ళకి పెన్షన్లు వచ్చే అమౌంట్ని కలెక్ట్ చేసి వాళ్ళందరూ కలిపి 100,000 రూపాయలు పోలీస్ వెల్ఫేర్ కోసం ఇచ్చిన డిఎస్పీలకి, రిటైర్డ్ డిఎస్పీలకి ఒక సందర్భంగా విశేషంగా నేను వాళ్ళందరినీ అభినందిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప కాగినేల్లి స్థానిక కర్నూలు దిశ పోలీస్ స్టేషన్లో దిశ యాప్ డౌన్లోడ్పై కర్నూలు కేవీఆర్ కళాశాల డిగ్రీ విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా ఎస్పీ స్వయంగా విద్యార్థుల స్మార్ట్ ఫోన్లలో వారి చేత దిశ ఎస్ఓఎస్ యాప్ను డౌన్లోడ్ చేయించారు. ఆపద ఉన్న సమయాల్లో దిశ ఎస్ఓఎస్ బటన్ నొక్కితే తక్షణమే పోలీస్ సేవల ద్వారా ఎలా రక్షణ పొందవచ్చో వివరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, మీరు ఎక్కడున్నారో లొకేషన్ దిశ యాప్ కంట్రోల్ రూమ్కు సమాచారం అందుతుందన్నారు. అంతేకాకుండా మీరు ఉన్న లొకేషన్ ఆధారంగా దగ్గరలో అందుబాటులో ఉన్న పోలీస్ రక్షక వాహనాలకు, పోలీస్ స్టేషన్లకు సమాచారం వెళుతుందన్నారు. పోలీస్ రక్షక వాహనాలు జీపీఎస్ ద్వారా మీరు ఉన్న ప్రాంతానికి చేరుకుంటాయన్నారు. దిశ ఎస్ఓఎస్ యాప్ గురించి ఈరోజు జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో, అలాగే మహిళా పోలీస్, ప్రతి గ్రామ సెక్రటరీలో ఉన్న మహిళా పోలీసులు, వార్డ్ వాలంటీర్సు, మహిళా మిత్ర కమిటీ మెంబర్సు, జిల్లా వ్యాప్తంగా ఈరోజు ఎక్స్టెన్సివ్గా దిశ యాప్ గురించి అవగాహన సదస్సు మరియు డౌన్లోడింగ్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ ఒక్కరోజే ఈ వరకు 13,000 దిశ అప్లికేషన్స్ని జిల్లా వ్యాప్తంగా డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ దిశ యాప్లో ఉన్న ఎస్ఓఎస్ ఫీచర్స్ గురించి, తర్వాత దీంట్లో ఉన్న నియర్ బై పోలీస్ స్టేషన్స్ని మరియు వేరే వేరే ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయో దాన్ని ఎలా వినియోగించుకోవాలని, ముఖ్యంగా కాలేజ్ స్టూడెంట్స్కి, లేడీ స్టూడెంట్స్కి, కాలేజ్లో లేడీ స్టూడెంట్స్ వాళ్ళందరికీ కూడా ఈరోజు మన ఎస్హెచ్ఓలు, సిఐలు, డిఎస్పీలు అందరూ కూడా ఎక్స్టెన్షన్గా ఈరోజు ప్రచారం చేయడం జరిగింది. ఈ దిశ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కర్నూలు కేవీఆర్ డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్కి ఈరోజు నేనే స్వయంగా వాళ్ళందరి మొబైల్ కూడా ఈ దిశ యాప్ డౌన్లోడ్ చేసి దాన్ని వినియోగించుకోవడం గురించి కూడా అవగాహన కల్పించడం జరిగింది. మీడియా ముఖ్యంగా మేము పబ్లిక్ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏమంటే, స్మార్ట్ ఫోన్ కలిగి ఉన్న ప్రతి ఒక్క మహిళ కూడా ఈ ఒక దిశ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. అబద్ధంలో ఉన్నప్పుడు ఎస్ఓఎస్ బటన్ నొక్కితే చాలు, వెంటనే పోలీస్ యంత్రంగా స్పందిస్తుంది, మీకు సహాయ సహకారం కూడా అందించడం జరుగుతుంది. ఇదే కాకుండా గౌరవనీయ డీజీపీ గారు ఈ ఒక్క దిశ యాప్కి సంబంధించి స్టేట్ లెవెల్లో కంట్రోల్ రూమ్ పెట్టి ప్రతి ఒక్క కాల్ని కూడా పర్సనల్గా మానిటర్ చేయడం జరుగుతుంది. రెస్పాన్స్ టైం ఏముంది, తదుపరి ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి దిశ యాప్ ప్రతి ఒక్కరూ వినియోగించుకొని అబద్ధంలో ఉన్నప్పుడు దీంట్లో ఉన్న ఫీచర్స్, ఎస్ఓఎస్ ఫీచర్స్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని మేము మీడియా ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.